ఈరోజు కడప జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతంలో గొరెంగనూరు విలేజ్ ఉంది. ఆ రోజు కూడా 2014 ఎన్నికల సందర్భంలో ఆ ఊర్లోకి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రచారం చేయాలని పోతే మేమంతా ఈ ఊరంతా కూడా ఒకటే వైపు ఉంటాం, మేము ఎవరిని రాణించమని చెప్పి ఆ రోజు మమ్మల్ని రాని. ఈరోజు కూడా ఆ ఊరంతా కూడా ఒకటే ఉంది, ఒకటిగా ఉంది. ఆ ఊర్లోకి మళ్ళీ ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎంపీ అవినాష్ రెడ్డి కానీ వీళ్ళు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయేదానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, మేము దాని స్వేచ్ఛను ఎవరు కాదనడంలే. కానీ ప్రశాంతంగా ఉన్న గ్రామాలు లేకపోయి చిచ్చు పెట్టి మళ్ళీ ఫ్రాక్షన్ను ఉసుకొల్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి గతం లేకపోతే పులివెందల్లో ఎన్నో గ్రామాల్లో గతంలో మీరు రానికుండా చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, భయభ్రాంతులు గురి చేశారు, బెదిరించారు, రాకుండా చేసినారు. ఈరోజు ఒక గ్రామం అంతా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉండాం, మా ఊర్లోకి ఎవరు రావద్దంటే భయం బలవంతంగా చొచ్చుకొని ఆ ఊర్లోకి పోయి అక్కడ ఫ్రాక్షన్ పెట్టి ఊర్లలో తగరారు పెట్టి వర్గాలు పెట్టి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి నిలవవు. దయచేసి ఫ్రాక్షన్ రాజకీయాలు వైసీపీ వాళ్ళు మానుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను.